मस्त है, लेडीज का रोमांस तो क्या हुआ, जो लेस्बियन लड़कियां उनके लिए और नॉर्मल है मैडम। अच्छा नहीं है पूरा, ऐसा डाला ऐसा बोल रहा है। बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा। किधर है उसको ले जा थोड़ा, लेस्बियन लड़कियां उनके लिए बहुत अच्छा है। और मैडम मेरे इलांट कंटेंट ने प्रोत्साहिस्तारा मैडम, मेरे एनकरेज वीडियो एनकरेज अच्छा होता, बहुत अच्छा। यूथ को मेला मैडम इलांट कंटेंट रावडम अन्ना, पूरा इमोशनल नहीं आना यूथ को, देखे तो अच्छा रहता, फिर क्या मालूम था लड़कियों में अच्छा रहता, फिर पैसा के लिए वो एक मैडम सो मूवी अच्छे चाला बहुत आरजी फैन का प्रति मूवी चाला क्यूरियस चूसान सो प्रति चूड़क मूवी चेपाली एंकंटे चाल मंदिर आरजी अंटे चाल बोल्ड ऐसी मूवी कुछ ओके अड़क सीन बोल्ड ऐसा मूवी चाल इंट्रेस्ट उ ఫస్ట్ టైం ఇది లెస్బియన్ మూవీస్ కాబట్టి కొంతమంది చూడడానికి రారు ఫ్యామిలీ ఆడియన్స్, కాకపోతే కొన్ని సీన్స్ బోల్డ్గా అనిపిస్తాయి కానీ చూడడానికి అయితే మూవీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సినిమాలో మీకు నచ్చిన హైలైట్స్ నచ్చిన హైలైట్స్ వచ్చి మన అప్సర్ రాణి నైనా కొంగల్ ఇద్దరు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు, ఆ సీన్ చాలా చాలా బాగుంటుంది బ్రో. సో సో సినిమా చాలా చాలా బాగుంది నిజంగా. డేంజరస్ అనే మూవీ చాలా మంది అనుకుంటారు చాలా వెరీ డేంజరస్ అని, సొసైటీలో చాలా చాలా మంది మన కళ్ళ ముందు వెరీ డేంజరస్ క్రియాలిటీ పర్సన్స్ ఉంటారు. సో సేమ్ సినిమాలో కూడా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, సొసైటీలో ఎల్జీబీటీక్యూ అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఒక యాక్ట్ పాస్ చేసింది, సో జీవో పాస్ చేసింది. సో సొసైటీలో ప్రేమ అనేది అమ్మాయిలు అబ్బాయిలనే కాదు, అమ్మాయిల అమ్మాయిల మధ్య కానీ అబ్బాయిల అబ్బాయిల మధ్య కానీ ట్రాన్స్జెండర్స్ మధ్య కానీ ఉంటుందని చెప్పేసి మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సో ఎల్జీబీటీ క్యూలో ఉన్నటువంటి ఒక ఎల్ అంటే అమ్మాయి అమ్మాయి మధ్య ప్రేమను లెస్బియన్స్తో పోలుస్తారు, ఆ అఫెక్షన్ తీసుకొచ్చి దాన్ని క్రైమ్ తీసుకొని, సో సొసైటీలో డబ్బు అంటే మనిషిని శాసించేది డబ్బు మాత్రమే, సో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ డబ్బు ఉన్నప్పుడే ప్రేమ పొందగలం అనేది ఒక చూపించాడు. సినిమా చాలా చాలా బాగుంది నిజంగా. ఒకటే ఒక్క డైలాగ్ చెప్పొచ్చు, స్వర్గంలో ఉంటారు రంభా ఊర్వశి మేనక అప్సర. అసలు ఈ సినిమాలో అప్సర రాని ఇంకొక అమ్మాయి మేనక అనుకుంటా అయితే నయనా గంగూలీ గారు చాలా చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆమె వెబ్ సిరీస్లు కూడా నేను చూశాను, పరంపర వెబ్ సిరీస్ కావచ్చు, చాలా చాలా యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫైనల్లీ ఒకటే చెప్తాను, ఆర్జీవి గారు అంటే ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్స్ ఎ బ్రాండ్. ఆర్జీవి గారు ఏ టైటిల్ పెట్టినా ఏ సినిమా తీసినా ఏ మాట మాట్లాడినా ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఎవరు రారు. సో ట్రెండ్ సెట్టింగ్ విధానంలో పవన్ కళ్యాణ్ ఎలాగో ఆర్జీవి గారు కూడా అలాగే. సో ప్రతి ఒక్కరి యూత్ కి కంపల్సరీ కనెక్ట్ అవుతుంది డేంజరస్. సో హీరోయిన్స్ నాకే కాదు ప్రతి ఒక్క యూత్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ థింకింగ్ ఏంటంటే మనం ఇప్పటివరకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రొమాన్స్ చేసుకుంటేనే అందరూ చాలా మంది యాక్టివ్ గా చూసి ఉంటారు. ఈ సినిమాలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటుంటే అమ్మాయి ఎదురుగా ఉందనేది కనపడదు, ఓన్లీ స్క్రీన్ ప్లే ఆర్జీవి గారు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే రొమాన్స్ తీయడంలో కానీ క్రైమ్ తీయడంలో కానీ కంటెంట్ తీయడంలో కానీ ఎనీ కంటెంట్ ఐడియాలజీతో మాట్లాడడంలో కానీ ఒక ఆర్జీవిని తప్ప ఎవరు తీసుకోరు. ఎందుకంటే నేను కూడా గతంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యాను, రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే అశోక్ నగర్లో 21st century ఐఎస్కి గెస్ట్కి వెళ్ళాడు ఆర్జీవి గారు. వాటి ఐడియాలజీ అంటే స్టూడెంట్స్ ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో ఆన్సర్స్ ఇవ్వడం కావచ్చు. రీసెంట్గా అశ్యూరెడ్డి ఇంటర్వ్యూలో కానీ అంటే మనిషి పుట్టుక ఏ పుట్టుక అయినప్పటికీ మనం 10 మందికైనా ఉపయోగపడాలి, సో మనమైనా లాభపడాలనేది ఆర్జీవి గారి ఫిలాసఫీ. సో ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేమంతా యాక్టర్స్గా మూవీ రివ్యూర్స్గా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది అప్కమింగ్ యాక్టర్స్గా మూవ్ అవుతున్నాం. సొసైటీకి ఒకటే చెప్తున్నాం, సొసైటీలో ఆర్జీవి గారు డేంజరస్ అని అందరు పేర్కొంటుంటారు కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆర్జీవి గారి ఐడియాలజీ మాత్రమే డేంజరస్. ఆయన ఎవరికి అర్థం కారు, ఆయనను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే ఆయనకు అర్థమవుతారు. ఆర్జీవి గారి కంటే మోస్ట్ డేంజరస్ క్రూయల్స్ సొసైటీలో ఉన్నారు, అలాంటి సొసైటీ పర్సన్స్ క్రూయాలిటీ పర్సన్స్ వల్లనే డేంజరస్. ఆర్జీవి గారి సినిమాల వల్ల ఎటువంటి డేంజరస్ లేదు. సో యూత్ ఇదంతా గమనించండి, ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా. ఆర్జీవి గారు ఒకప్పుడు బ్రాండెడ్ సినిమాలు తీశాడు, ఇప్పుడేంటి ఫాల్త్ సినిమాలు తీస్తున్నాడు, డిగ్రేడ్ సినిమాలు తీస్తున్నారు అని అనుకోవచ్చు. ఆర్జీవి గారికి ఒక బ్రాండ్ ఉంది, ఆయన ఏ సినిమా తీసినా కూడా ఒక రేంజ్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే తెలియని విషయాలను కూడా సొసైటీకి తెలిసి సొసైటీలో ఉన్నటువంటి పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కూడా ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి, ఒక టాలెంట్ ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి. సో అవన్నీ మా గురువు గారికి ఆర్జీవి గారికి ఉన్నానని నేను చెప్తున్నాను. సో ఫైనల్లీ సినిమా చాలా బాగుంది, యూత్కి కనెక్ట్ అవుతుంది. సో లవ్ యూ గురుజీ, థ్యాంక్ యూ ఆల్. మెసేజ్ ఏం లేదు, ప్రేమ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి ట్రాన్స్జెండర్స్కి గేస్కి అలా ఏముండదు. లవ్ అనేది ఒక ఎమోషన్.